بسم الله الرحمن الرحيم. نحمده صلی علی رسوله الكريم، اما بعد فاعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. وقال الله تعالى في القران المجيد: شهر رمضان الذي انزل فيه القران وهدى للناس بينات من الهدى والفرقان، صدق الله العظيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన మన అందరి సృష్టికర్త దైవం అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతి శుభాలను, కారుణ్యాన్ని, దయను, సమాధానాన్ని కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, దైవం తెలిస్తే ఇన్షాల్లా ఈ ఎపిసోడ్లో కూడా మనము శుభాల సరోవరము, వరాల వసంతము, రమజాన్ మాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో మీరు గమనించే ఉంటారు, మరి చిన్న పిల్లవాని దగ్గర నుండి మరి ముసలివాని వరకు కూడా చాలా నియమంతో, నిష్టతోటి ఉపవాసాలను పాటిస్తూ ఉంటారు. మరి వాళ్ళని చూసి మరి ముస్లిమేతరుల సోదరులు కూడా ఎంతో ఆనందాన్ని పొందుతుంటారు, ఎంత చక్కగా వీళ్ళు ఉపవాసాన్ని పాటిస్తున్నారు, ఎంత నిష్టగా పాటిస్తున్నారు కదా అని చెప్పేసి. అయితే సోదరులారా, మరి దీని యొక్క ఈ రంజాన్ మాసం యొక్క విశిష్టత ఏమిటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ విషయాన్ని కూడా మనము తెలుసుకున్నట్లయితే మనలో కూడా అరే ఇంత చక్కటి, ఎందుకంటే ఎక్కడైతే ప్రయోజనం ఎక్కువగా మనకు లభిస్తుంటుందో సహజంగా మనిషి దాన్ని అనుసరించడానికి అతనికి ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే చూడండి సోదరులారా, మనిషికి ఏదైనా ఒక జబ్బు చేసిందనుకోండి, మరి మంచి డాక్టర్ మనం ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి అతను ఇస్తున్నటువంటి వైద్యం మీద మనకు ఆసక్తి తప్పించి అతను ధర్మం ఏమిటి లేకపోతే అతని కులం ఏమిటి మనం ఎంతమాత్రం కూడా పట్టించుకోము. అదేవిధంగా మన జీవితానికి మంచి జరుగుతుంది, మన యొక్క ఆధ్యాత్మిక రంగానికి మంచి జరుగుతుంది అని మనం ఎప్పుడైతే భావిస్తామో తప్పనిసరిగా అది ఏ ధర్మం బోధించినా కూడా దాన్ని అనుసరించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అయితే రండి సోదరులారా, రంజాన్ యొక్క విశిష్టతను గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో ఈ విధంగా చెప్పారు, మరి దాసుని యొక్క ఆచరణలన్నీ కూడా అనేక రకాల ఆచరణలను అతను చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు మరి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు, మరి ప్రార్థనలు ఆచరిస్తూ ఉంటాడు, ఇంకా చాలా రకరకాల ఆచరణలు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా అతని కొరకు, కానీ ఈ ఉపవాసము నా కొరకు అని చెప్పేసి దైవం సెలవిస్తున్నాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి నా కొరకు మాత్రమే అతను ఉపవాసం ఉంటున్నాడు అంటే ప్రార్థన అతను దైవం కోసం చేయడం లేదా అంటే ప్రార్థనను నలుగురు చూసే అవకాశం ఉంటుంది, కానీ నేను ఉపవాసం ఉంటున్నానో లేదో అది నాకు దైవానికి తప్ప మరొకరికి ఎవరికి కూడా తెలియదు. నేను ఇంటి దగ్గర ఫుల్గా తినొచ్చేసి నేను ఉపవాసం ఉంటున్నాను అంటే అందరూ కూడా నమ్మేయచ్చు. కాబట్టి ఈ ఉపవాసం అనేది అతనికి దైవానికి మధ్య మాత్రమే అది తెలుస్తుంది. కాబట్టి అందుకునే దైవము నా భీతితో ఇతను ఉపవాసం ఉంటాడు. అతను ఇంట్లోకి వెళితే రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి, తలిస్తే అతను తినివేయగలడు, ఎవరు చూసింది లేదు. కానీ ఎవరు చూసినా చూడకపోయినా దైవం నన్ను చూస్తున్నాడు అన్న ఆ భీతితోటి అతను తినకుండా ఉంటాడు. కాబట్టి అతని మనసులో నా భీతి ఉన్నది, నా భయంతో అతను మరి ఉపవాసాన్ని పాటిస్తాడు. కాబట్టి ఈ ఉపవాసానికి మరి ప్రతిఫలాన్ని నేను ప్రసాదిస్తాను, నేను స్పెషల్గా అతనికి నేను మరి పుణ్యాన్ని నేను ప్రసాదిస్తానని చెప్పేసి దైవం సెలవిస్తున్నాడు అని ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మరొక సందర్భంలో ప్రవక్త వారు చెప్పారు, స్వర్గంలో అనేక రకాల దారులు ఉంటాయి, ద్వారాలు ఉంటాయి. మరి ఒకళ్ళు మరి దైవ మార్గంలో తన ప్రాణాలను అర్పించి అతను స్వర్గాన్ని పొందగలడు, మరొకరు దాన ధర్మాలను ఆచరించి స్వర్గాన్ని పొందగలడు. అదేవిధంగా స్వర్గంలో రయ్యాన్ అనే ఒక ద్వారం ఉంటుంది, మరి ఆ ద్వారంలో ఉపవాసకులు మాత్రమే ప్రవేశిస్తారు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఉపవాసాన్ని ఆచరించేవారు ఆ ద్వారం గుండా మరి స్వర్గంలో మరి వాళ్ళు ప్రవేశించడం జరుగుతుంది. ఇంకా అంటే ఒక స్పెషల్గా వాళ్ళకి వెల్కమ్ ఉంటుంది, స్వాగత సత్కారాలు వాళ్ళకి ఉంటాయన్నమాట. ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో దైవం కోసమే వాళ్ళను మరి స్పెషల్గా ఇన్వైట్ చేసి వాళ్ళను స్వర్గం వైపునకు ఆహ్వానించడం జరుగుతుంది. ఇంకా ప్రవక్త వారు చెప్పారు, మరి
ఈ ఉపవాసము మరియు అంతిమ గ్రంథము ఖురాన్ అనేవి దైవం వద్ద సిఫార్సు చేస్తాయి. ఉపవాసం ఉంటుంది, ఓ దైవమా నేను నీ దాసుణ్ణి మరి పొద్దుస్తమానము సుమారు 14-15 గంటల పాటు మరి తిండి నుండి మరి నీళ్ల నుండి అతన్ని నేను దూరంగా ఉంచాను, కాబట్టి నీవు ఇతని పాపాలను క్షమించి మరి ఇతని స్వర్గంలో ప్రవేశింపజేయి అని చెప్పేసి ఉపవాసము తన దాసునికి అనుకూలంగా దైవం వద్ద సిఫార్సు చేయడం జరుగుతుంది. ఇంకా ఖురాన్ అంటుంది, ఎందుకంటే దైవము ఖురాన్ గ్రంథాన్ని చదివి అతను ఖురాన్లో సూచించిన విధంగా అతను ఉపవాసం ఉంటాడు కాబట్టి. మరి అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా అంతిమ గ్రంథమైనటువంటి ఖురాన్ అతను చదువుతాడు, దాని ప్రకారం ఆచరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకా అంతేకాదు, మరి రాత్రి అతను ఒక స్పెషల్ ఆరాధనను తరావీ అనే ఒక స్పెషల్ ఒక ప్రత్యేకమైనటువంటి ఈ నెల పాటు కూడా ఒక ఆరాధనను అతను చేసి ఈ నెల మొత్తం కూడా అంతిమ గ్రంథం ఖురాన్ను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఈ ఖురాన్ గ్రంథము దైవం వద్ద సిఫార్సు చేస్తుంది ఏమని, ఓ దైవమా నేను నీ దాసుణ్ణి నిద్ర నుండి దూరంగా ఉంచాను, పొద్దుస్తమానం అతను ఉపవాసం ఉన్నాడు, ఉపవాసంలోనే అతను మరి అతని డ్యూటీ అతను చేసుకున్నాడు, అతని పని అతను చేసుకున్నాడు, ఎంత నీరసం ఉన్నా కూడా మరి ఉపవాసాన్ని విడిచిపెట్టలేదు, మరి అలసిపోయినటువంటి అతని శరీరము నిద్ర కోరుతున్నటువంటి సమయంలో నేను మరి ప్రార్థన రూపంలో అతన్ని నిద్ర నుండి దూరం చేశాను, అతను అలసిపోయి నిద్రపోదాము అన్న సమయంలో మళ్ళీ అతను ప్రార్థనకు రావడం జరుగుతుంది, సుమారు 10-10.5 గంటల వరకు 10.5 వరకు కూడా అతను ఆ నమాజ్ ఆచరిస్తూ ఉంటాడు. ఈ విధంగా నేను నీ దాసుణ్ణి తిండి తిప్పలకు దూరం చేశాను, అదేవిధంగా నిద్రను దూరం చేశాను, నీ యొక్క ఈ దాసుని కరుణించు, ఈ దాసుని యొక్క తప్పులను నువ్వు పాపాలను నువ్వు మన్నించి ఇతని స్వర్గంలో ప్రవేశింపజేయి అని చెప్పి అంతిమ గ్రంథం ఖురాన్ తన ఆ దాసునికి ఉపవాసకునికి అనుకూలంగా దైవం వద్ద సిఫార్సు చేయడం జరుగుతుంది. ఇంకా ప్రవక్త వారు చెప్పారు, మనిషి తన గృహ నిమిత్తము అంతేకాకుండా తన సంపాదన నిమిత్తము ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క హక్కుల నిమిత్తం అనేక తప్పులు చేస్తుంటాడు, మరి ఈ చేసినటువంటి ఈ తప్పులు అతను ఉపవాసాన్ని ఆచరించిన కారణంగా దైవము ఆ తప్పులను అతను క్షమించి వేస్తాడని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, ఇక ప్రశ్న ఏమిటంటే అసలు ఈ ఉపవాసం ఎందుకండి? దైవం చెప్తున్నాడు లఅల్లకుం తత్తఖూన్ అంటున్నాడు, దీని ద్వారా మీలో భయభక్తులు జనించే అవకాశం ఉన్నది అంటున్నాడు. అంటే సోదరులారా, మనిషి యొక్క ఆంతర్యాన్ని ప్రక్షాళన చేసి ఇందులో ఉన్నటువంటి చెడులను తొలగించి పాపభీతి దైవభీతి లాంటి లక్షణాలను కలుగజేసి మనిషిని ఒక ఉన్నతమైనటువంటి మానవునిగా ఉత్తమమైనటువంటి దైవదాసునిగా తీర్చిదిద్దడమే ఈ ఉపవాసం యొక్క లక్ష్యము. మరొకసారి చెప్తున్నాను చూడండి, ఉపవాసం అంటే ఉపవాసం యొక్క లక్ష్యం ఏమిటంటే మనిషి ఆంతర్యంలో ఉన్నటువంటి చెడులు ఉంటాయి, అనేక చెడులు, వీటి నుండి మనిషి యొక్క హృదయాన్ని ప్రక్షాళన చేసి పరిశుద్ధపరిచి పరిశుభ్రం చేసి మరి ఈ హృదయంలో దైవభీతి పాపభీతి పరలోక భీతి లాంటి ఉత్తమమైనటువంటి గుణాలను కలిగజేసి మరి మనిషిని ఒక మంచి దైవదాసునిగా మార్చడమే ఈ ఉపవాసం యొక్క లక్ష్యము. దీన్నే తహ్వా అని చెప్పడం జరిగింది. తహ్వా అంటే భయభక్తి, అంటే మనిషిలో భయభక్తిని కలిగజేయడము ఈ ఉపవాసం యొక్క లక్ష్యం అన్నమాట. అంటే సోదరులారా, ఈ తహ్వా అంటే ఏమిటండి? తహ్వా అంటే దైవభీతి. అంటే అర్థం ఏమిటంటే ఎవరు చూసినా చూడకపోయినా దైవం చూస్తున్నాడు అన్న ఆ భీతి ఉంది చూసారా, దీనినే దైవభీతి అంటారు. ఇది ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో అతను అంత ఎక్కువగా దైవానికి చేరువవుతాడు, అంత ఎక్కువగా దైవం యొక్క ఆరాధన చేయగలుగుతాడు. దైవభీతి మరొకటి, చాలామందికి దైవభీతి ఉంటుంది, చాలామంది, ఎందుకంటే దైవాన్ని విశ్వసించిన వాడు దైవానికి భయపడిన వాడు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఆ దైవభీతి సరైన రీతిలో ఉన్నదా లేదా అనేది మనిషి ఆలోచించడు. కాబట్టి దైవభీతి అంటే అర్థం ఏమిటంటే సోదరులారా, మనిషి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతను కూర్చున్నా పరుండినా నిలబడినా నడుస్తూ ఉన్నా నలుగురిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తన దైవం యొక్క ఆజ్ఞ మేరకు అతను జీవితం గడపడమే నిజమైనటువంటి దైవభీతి అన్నమాట, నిజమైనటువంటి దైవభక్తి. కాబట్టి నేను 4 గోడల మధ్య మస్జిద్లో నేను చాలా దైవభీతి పరుగా ఉంటాను, బయట నా ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతాను అంటే అది దైవభీతి కాదు. కాబట్టి దైవారాధనలో మనం ఏ విధంగా పవిత్రంగా మరి పరిశుద్ధంగా ఉంటామో మరి మిగతా జీవితం అంతా కూడా అదే విధంగా ఉండడమే నిజమైనటువంటి దైవభీతి అన్నమాట. కాబట్టి ఆ దైవభీతిని కలుగజేసే ఒక ఉత్తమమైనటువంటి సాధనమే ఈ ఉపవాసం అనేది. ఏ విధంగా అయితే ఒక మనిషి మరి ఉద్యోగ నిమిత్తము ట్రైనింగ్ తీసుకుంటాడు, ట్రైనింగ్ తీసుకుని ట్రైనింగ్లో పూర్తిగా అతను ట్రైనింగ్లో పెర్ఫెక్షన్ను మరి సాధించిన తర్వాత అతనికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా
మనిషిని ఈ నెల రోజుల పాటు కూడా ఉత్తమమైనటువంటి మనిషిగా తీర్చిదిద్ది, మరి ఎటువంటి చెడులకు అతను లోనవ్వకుండా మరి ఉత్తమమైనటువంటి మనిషిగా తీర్చిదిద్ది మిగతా రాబోయే 11 నెలలు కూడా అదే విధంగా అతను జీవితం గడిపేలాగా అతనిని సంసిద్ధపరిచేదే, అతనికి ట్రైనింగ్ ఇచ్చేదే, శిక్షణ ఇచ్చేదే ఈ రంజాన్ మాసం అన్నమాట. కాబట్టి మనిషి యొక్క బాధ్యత ఏమిటంటే ఈ నెల రోజుల పాటు తీసుకున్నటువంటి ట్రైనింగ్ను అతను రాబోయే 11 నెలల పాటు కూడా దాన్ని ఆచరించి చూపించాలి. కానీ సహజంగా జరిగే పద్ధతి ఏమిటంటే, విధానం ఏమిటంటే, మనిషి మరి ఈ నెల రోజుల పాటు చాలా పరిశుద్ధంగా ఉంటాడు, మరి అన్ని రకాల అలవాట్ల నుండి బయటపడి చాలా పరిశుద్ధంగా పవిత్రంగా ఈ నెల రోజుల పాటు చాలా కఠినమైనటువంటి ఉపవాసాలు ఆచరిస్తుంటాడు. కానీ నెల రోజులు అయిపోగానే తిరిగి మామూలు జీవితంలోనికి అతనికి వెళ్ళిపోతాడు. కానీ ఆ విధమైనటువంటి శిక్షణ మనకు దైవము, శిక్షణ నిమిత్తము దైవం మనకు ఉపవాసాన్ని నిర్దేశించలేదు సోదరులారా. ఈ శిక్షణ అనేది మనకు రాబోయే 11 నెలల కాలం కూడా పనికి రావాలి, అందునిమిత్తమే దైవం విధించడం జరిగింది. ఉదాహరణకు చూడండి, పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నాము, మరి ట్రైనింగ్ని మనము చాలా సక్సెస్ఫుల్గా మనం పూర్తి చేసాము. పూర్తి చేసిన తర్వాత మనం ఉద్యోగంలో జాయిన్ అవ్వకుండా మనం వెళ్ళిపోయాం అనుకోండి, తీసుకున్న ట్రైనింగ్ ఏదైనా ప్రయోజనం ఉంటుందా? అదేవిధంగా ఈ నెల రోజుల పాటు మనము తీసుకున్నటువంటి ఈ శిక్షణ రాబోయే 11 నెలల పాటు ఉపయోగపడే నిమిత్తమే దైవం మనకు ఇంత కఠినమైనటువంటి ఈ ఉపవాసాలను మనకు నిర్దేశించడం జరిగింది. కాబట్టి సోదరులారా, మనకు ఈ ఉపవాసము ఏమి నేర్పుతుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ ఉపవాసం అనేది మీ కడుపుకే కాదు సుమా, కడుపుకే కాదు ఉపవాసం అనేది, మీలో ఉన్నటువంటి మీ శరీర భాగాల్లో ప్రతి అవయవానికి కూడా ఉపవాసం ఉన్నది సుమా. మీ కళ్ళకు కూడా ఉపవాసం ఉన్నది. ఈ కళ్ళతోటి మీరు దైవము ఆజ్ఞాపించినది, ఆయన అంగీకరించినది మాత్రమే చూడవలసి ఉంటుంది. అశ్లీలమైనది, అసహ్యకరమైనది, ఆయనకు నచ్చనిది మీరు ఎంతమాత్రం కూడా చూడకూడదు. అదే ఈ కళ్ళ యొక్క ఉపవాసం అన్నారు. మరి ఈ చెవుల నుండి మీరు మంచిని మాత్రమే వినాలి, చెడు నుండి వినకూడదు. అది ఈ చెవుల యొక్క ఉపవాసం అన్నారు. మరి ఈ నోటి నుండి మీరు మంచిని, మరి ఏదైతే నైతికమో అది మాత్రమే బోధించాలి, సత్యాన్ని మాత్రమే మీరు మాట్లాడాలి. అసహ్యకరమైనటువంటి పలుకులు, అసత్యాలు, అశ్లీలము పలికితే మరి అది నోటి యొక్క ఉపవాసాన్ని మీరు పాటించనట్లే అన్నారు. కాబట్టి ఈ నోటి నుండి మనము మంచిని పలకడమే నోటి యొక్క ఉపవాసము. ఈ చేతులతోటి మనము మంచిని చేయడమే ఈ చేతుల యొక్క ఉపవాసము. చెడు నుండి దూరంగా ఉండడమే ఈ చేతుల యొక్క ఉపవాసము. చెడు పనులకు దూరంగా ఉండడమే, చెడు పనులు చేయకుండా ఉండడమే ఈ చేతుల యొక్క ఉపవాసము. మరి ఈ కాళ్ళతోటి మనము చెడు వైపునకు వెళ్లకుండా ఉండడము ఈ కాళ్ళ యొక్క ఉపవాసం. కాబట్టి మనిషి కడుపుకే కాదు ఉపవాసం సోదరులారా. ప్రభక్త వారు చెప్పారు, మనిషి ప్రతి అవయవానికి కూడా ఈ ఉపవాసం ఉన్నది. ఈ విధంగా మనిషిని టాప్ టు బాటం, అతన్ని నకసిక పర్యంతం కూడా ఒక ఉత్తమమైనటువంటి మానవునిగా తీర్చిదిద్దడమే ఈ రోజా యొక్క ఈ ఉపవాసం యొక్క లక్ష్యం అన్నమాట. కాబట్టి ఈ ఉపవాసం మనకు ఏమి నేర్పుతుందంటే, మరి ఏ విధంగా అయితే ఈ నెల రోజుల పాటు పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నావో రాబోయే జీవితం అంతా కూడా అదే విధంగా ఉండాలి అన్న ఒక అద్భుతమైనటువంటి ట్రైనింగ్ను మనకు ఈ రోజా మనకు నేర్పుతుందన్నమాట. అయితే రెండు సోదరులారా, ఈ ఉపవాసం వలన మనకు ఆధ్యాత్మిక ప్రయోజనాలు అయితే ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం చూసాము. అదేమిటి, మరి ఇది డాలు వల్లే మనకు మన యొక్క పాపాల నుండి రక్షిస్తుంది. ఇంకా ఇందులో ఒక్కసారి మనం ఆరాధన చేసినట్లయితే 70 సార్లు చేసినంత పుణ్యాన్ని మనం సంపాదించుకుంటాము. అంతేకాకుండా మరి ఎవరైతే విశ్వాసంతో ప్రతిఫలం ప్రసాదించలే దైవం అన్న ప్రీతితోటి ఎవరైతే ఉపవాసాలు ఆచరిస్తారో దైవం అటువంటి వారి యొక్క గత పాపాలన్నింటినీ కూడా క్షమించి వేస్తాడని చెప్పేసి ఈ విధంగా మనం ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలను మనం చూసాం. అయితే ఇప్పుడు మనము శారీరకమైనటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి ఈ ఉపవాసం కారణంగా, ఇది కూడా మనం చూద్దాం. ఎందుకంటే సోదరులారా, ఈ రోజున మనకు డాక్టర్లు సైతము మరి ఇటువంటి ఉపవాసాలను వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు సమర్థిస్తున్నారు, మీరు ఈ పద్ధతి ప్రకారం ఉపవాసన మీరు పాటించినట్లయితే చాలా బాగుంటుందని చెప్పేసి మనం చాలామందిని డాక్టర్లను మనం చాలామందిని చూసాము. అనేక రకాల న్యూస్లో కూడా మనము మరి వార్తాపత్రికల్లో ఈ వ్యవహారాలు మనం చూస్తూనే ఉన్నాము. అయితే సోదరులారా, శారీరకంగా ఈ ఉపవాసాల వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? సహజంగా మనిషి ఏమనుకుంటాడంటే ఉపవాసం పాటిస్తే నీరసపడిపోతాడు, జబ్బులు ఎక్కువైపోతాయి, ఈ విధంగా భయం అతనిలో కలుగుతూ ఉంటుంది. చాలామంది మీరు ఉపవాసాన్ని పాటించకండి, మీకు చాలా ప్రమాదం అని చెప్పేసి ఈ విధంగా వంకలు మరి సాకులు మనిషి వెతుకుతుంటాడు. డాక్టర్ నాకు చెప్పాడండి, కానీ కొంతమంది చెప్పచ్చేమో కానీ నిజమైనటువంటి పరిశీలన పరిశోధన చేసే డాక్టర్లు మాత్రము మరి ఉపవాసాన్ని పాటించడమే మంచిది అని చెప్పేసి లంకణాలు మన పెద్దలు కూడా చెప్తుంటారు. జ్వరం వచ్చిందనుకోండి లంకణాలు చేస్తే తగ్గుద్ది కదా అని చెప్పేసి. అదేవిధంగా
ఈ ఉపవాసం అనేది మనిషిని మరి అతని శారీరకంగా కూడా ప్రయోజనాన్ని కలిగించేది. ఉదాహరణకు చూడండి, కొన్ని శారీరకమైనటువంటి ప్రయోజనాలు నేను మీకు చెప్తాను. మరి సోదరులారా, మన శరీరంలో ఈ జీర్ణ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఇది సరిగ్గా ఉంటేనే మనం ఏదైనా తినగలం. మనం చూస్తుంటాము, కడుపు సరిగ్గా లేదనుకోండి మరి ఎంత మంచి ఆహార పదార్థాలు ముందు పెట్టినా కూడా మనకు తినే యోగ్యత ఉండదు. కాబట్టి ఈ జీర్ణ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఎప్పుడైతే ఇది దీనికి రెస్ట్ అనేది ఉండదో, మనిషి రెస్ట్ అనేది ఇవ్వడో, తప్పనిసరిగా ఏ విషయమైనా కానివ్వండి, అది మంచి యంత్రమైనా కానివ్వండి, మనిషినే కానివ్వండి, అతనికి రెస్ట్ లేదనుకోండి, తప్పనిసరిగా మరి అది కుంటుపడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సోదరులారా, ఎప్పుడైతే మనిషి యొక్క ఈ జీర్ణ వ్యవస్థ మరి సుమారు 15 గంటల పాటు రెస్ట్ తీసుకుంటుందో, మనిషి చూడండి అలసిపోతే కొద్దిసేపు పడుకోగానే మళ్ళీ అతనికి మరి శక్తి పొందుతాడు చూసారా, నూతన ఉత్సాహంతో అతను పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ 15 గంటల పాటు మన జీర్ణ వ్యవస్థ మరి రెస్ట్ తీసుకుంటుందో, తప్పనిసరిగా మరి ఒక నూతన ఉత్సాహంతో పనిచేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇంకా అంతేకాకుండా రక్త ప్రసరణ మెరుగవుతుంది, మనకు ఈ గ్యాస్కి సంబంధించినటువంటి అన్ని జబ్బులు కూడా పోతాయి. ఎప్పుడైతే మనము ఈ సుమారు ఈ 4 రోజుల పాటు 15 గంటల పాటు రోజు మనము దీన్ని ఒక రెస్ట్ అనేది ఇస్తామో, తప్పనిసరిగా మనకు ఆ ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా చూడండి, ఈ ఉపవాస కాలంలో అన్నీ కూడా అతనికి అందుబాటులో ఉంటాయి, కానీ మరి అతను దాని మీద అదుపు సాధిస్తాడు, కంట్రోల్ చేసుకుంటాడు. ఇది అతని మనస్సు మీద అదుపు సాధించే విధంగా అతనికి పనికొస్తుందన్నమాట. కాబట్టి తన మానసిక నియంత్రణ కోసము ఇది అతనికి పనిచేస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ అనేది, చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండడం అనేది, అశ్లీలత నుండి, అసహ్య కార్యాల నుండి దూరంగా ఉండే ఆ యొక్క అలవాటును, ఆ శక్తిని ఈ ఉపవాసం అతనికి ప్రసాదిస్తుంది. మన నవయువకులకు చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం సోదరులారా, ఇది చాలా ఎక్కువగా వాళ్ళకి కావాల్సింది. ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే, మన యొక్క మనస్సు మీద మనకు నియంత్రణ లేకపోతే, మనము ఎంత మంచి ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా చెడు చేసే అవకాశం ఉంటుంది. కానీ మన మనస్సును నియంత్రణలో ఉంచుకునేలాగా ఈ ఉపవాసం అనేది మనకు సహాయపడుతుంది, మనకు సహకరిస్తుంది అన్నమాట. ఇంకా అంతేకాకుండా మరి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను నా కళ్ళ ముందు ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ కూడా నేను దాని నుండి రక్షించుకున్నానంటే, నేను దాని వైపునకు వెళ్ళలేదు, నేను నా మనసును నేను కంట్రోల్ చేసుకున్నాను కాబట్టి నేను ఏ చెడైనా కూడా నేను వెళ్లకుండా నేను నా మనసును కంట్రోల్ చేసుకోగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని అతనికి ఈ ఉపవాసం ప్రసాదిస్తుంది. ఇంకా చూడండి, దైవభీతితో పాటు సోదరులారా, మరి కాలం యొక్క హెచ్చు తగ్గులను, ఈ ఒడుదుడుకులను ఎదుర్కొనే స్థైర్యం కూడా అతనికి కలుగుతుంది. ఎందుకంటే ఉపవాస కాలంలో విశ్వాసికి ఉపవాసాన్ని విడిచే సమయంలో చాలా అన్ని రకాల ఆహార పదార్థాలు అతని కళ్ళ ముందు ఉంటాయి. ఆ తర్వాత అతను 15 గంటల పాటు ఉపవాసం ఉంటాడు. ఈ విధంగా కాలం యొక్క హెచ్చు తగ్గులు మరి ఎదుర్కొనే విధంగా అతనికి ఈ ఉపవాసం అనేది ట్రైనింగ్ ఇస్తుంది. ఇంకా అంతేకాకుండా ఇది సహనాన్ని వహించే నెల అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఈ ఉపవాసం అనేది సహనాన్ని వహించే నెల కాబట్టి మనసుకు సంయమనము, సహనము అనే ఈ ఉత్తమమైనటువంటి గుణాలు అతనికి అలవడతాయి. ఎందుకంటే మరి అతను కంట్రోల్ చేసుకుని తన కళ్ళ ముందు ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ కూడా తినడు కాబట్టి దైవభీతితోటి, ఇదే విధంగా అతను తన మనోకాంక్షల మీద అదుపు చేసుకుని సహనాన్ని వహిస్తాడు కాబట్టి ఈ విధంగా సహనం అనే గుణం అతనికి అలవడుతుంది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పేదవాని యొక్క ఆకలి బాధ అనేది అతనికి తెలుస్తుంది. జేబు రెండు డబ్బులు ఉంటాయి, ఇంట్లో ఆహార పదార్థాలు ఉంటాయి, కానీ అతను తినలేడు. ఆకలి బాధ అనేది మరి ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ మంట అనేది ఎంత భయంకరంగా ఉంటుందో అతనికి తెలిసి వస్తుంది. అరే, నా జేబులో డబ్బులు ఉన్నాయి, ఇంట్లో ఆహార పదార్థాలు ఉన్నాయి, కొద్దిసేపు నేను ఉపవాసాన్ని విడిచిన తర్వాత నేను తినగలను, కానీ సమాజంలో మన ప్రపంచంలో అనేక మంది ఉన్నారు, వాళ్ళు తినడానికి కూడా వాళ్ళకి తిండి లేదు, కనీసం కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవే, ఆకలి బాధ అనేది ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పేసి, ద పెయిన్ ఆఫ్ హంగర్ అనేది, ఆకలి బాధ అనేది అతనికి తెలుస్తుంది. తద్వారా అతనిలో ఒక మంచి సాత్వికమైనటువంటి గుణాలు అలవడతాయి. అరే, బీదలను నేను ఆదుకోవాలి, మరి అన్నం లేనటువంటి నిరుపేదలకు నేను ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేయాలి అన్న ఇటువంటి ఆలోచన ధోరణి అతనిలో కలుగుతుందన్నమాట. ఈ ఉపవాసం వలన కాఠిన్యము, కర్కశము లాంటి గుణాలన్నీ కూడా వెళ్ళిపోయి మరి జాలి, దయ, కరుణ లాంటి ఉత్తమమైనటువంటి గుణాలన్నీ కూడా కలుగుతాయి. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే నీరసంగా కడుపులో ఏమీ కూడా ఉండదో, ఏది గట్టిగా చెప్పే స్థితిలో ఉండడు కాబట్టి ఒక రకమైనటువంటి
తగ్గుదల ఉంటుంది, మరి కోపాన్ని నిగ్రహించుకుంటాడు, గట్టిగా మాట్లాడలేడు. ఈ విధంగా అతనిని మార్గాన్ని తప్పించే గుణాలన్నీ కూడా గుణాల మీద అతను అదుపు సాధిస్తాడు. ఇంకా అతన్ని నైతికతను పెంచే, అతని యొక్క స్థాయిని పెంచే జాలి, దయ, కరుణ లాంటి గుణాలను అతను అవలంబించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకా సోదరులారా, మరి సమాజంలో ఉన్నటువంటి భేద సాధల పట్ల జాలి దయాతను కలిగి ఉండి వాళ్ళను ఏదో విధంగా ఆదుకోవాలి అన్న ఆలోచన అతను కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా సమాజాన్ని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఒక మంచి మానవతావాదిగా అతను నేను మారాలి అని చెప్పేసి అతను ఆలోచన మొదలు పెడతాడు. ఈ విధంగా సోదరులారా, మరి అతనిని పూర్తిగా సమూలంగా అతని వ్యక్తిగత జీవితాన్ని, అతని పూర్తి జీవితాన్ని మార్చివేసి ఒక మంచి పౌరునిగా, ఒక మంచి వ్యక్తిగా, మానవత్వం ప్రతిబింబించే ఒక మంచి మానవునిగా తయారు చేయడమే ఈ ఉపవాసం యొక్క లక్ష్యం సోదరులారా. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే సోదరులారా, ఇదేంటండి ఇన్ని గొప్ప గుణాలను చెప్తున్నారు, మరి ఇవన్నీ వచ్చేస్తున్నాయా అండి? మరి ఉపవాసాలు ప్రతి సంవత్సరము పాటించేస్తున్నారు, మరి ఇన్ని గొప్ప గుణాలు మరి ఎవరిలో కూడా రావేంటండి అని చెప్పేసి ఒక ప్రశ్న. సోదరులారా, ఉదాహరణకు నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. మీరు మంచి కారును డ్రైవరు, చేతకాని డ్రైవర్కి ఇచ్చి మీరు నడపమంటే అతను యాక్సిడెంట్ చేశాడు అనుకోండి, ఆ తప్పు మనము డ్రైవర్ మీద డ్రైవర్దంటామా లేకపోతే కారుదంటామా? సహజంగా ఆ తప్పు డ్రైవర్ది. అదేవిధంగా ధర్మము తన స్థాయిలో చాలా చక్కగా బోధిస్తుంది, ఉత్తమంగా బోధిస్తుంది, కానీ మనము దాన్ని అనుసరించలేకపోతే ఆ తప్పు మనదవుతుంది, కానీ ధర్మాన్ని తప్ప ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. కాబట్టి మనము దాని నుండి సరైన ప్రయోజనం పొందడం లేదు అంటే అది మన తప్పు అవుతుంది. కాబట్టి మనము మార్పు చెందడానికి ప్రయత్నం చేయాలి. అందులో ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా మనము పుణికి పుచ్చుకొని ఒక మంచి మానవునిగా మనం మారాలి అన్న కోరికతోటి మనం ఉపవాసాన్ని పాటించామనుకోండి, నిస్సందేహంగా దైవం యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది, దాని యొక్క ఫలితం కూడా మనకు దక్కుతుంది. లేదు ఏదో ఒక సాంప్రదాయం, రస్మే రివాజ్ అంటారు ఉర్దూలు, ఏదో ఇది ఒక సాంప్రదాయము, ఏదో అందరూ ఉన్నారు కాబట్టి నేను కూడా ఉండాలి అని మనము ఉపవాసాన్ని పాటించామనుకోండి, అన్ని నెలల మాదిరిగానే ఆ రంజాన్ మాసం కూడా ఉంటుంది, తప్పించి దాని వలన మనకు ఏ విధమైన ప్రయోజనాలు ఉండవు. అందుకనే ప్రవక్త వారు చెప్పారు, చాలామందికి ఈ ఉపవాసాల వల్ల మరి కాళ్ళ నొప్పులు మరి తప్పించి ఏమీ కూడా దొరకవు అన్నారు. మరి ఆకలి దప్పులు, కాళ్ళ నొప్పులు తప్పించి మీకు ఏవి కూడా లభించవు అన్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఉపవాసాన్ని మనం ఎంత మాత్రం కూడా పాటించకూడదు సోదరులారా. కాబట్టి కేవలము ఆకలి దప్పులతో ఉండడము, లేకపోతే ఈ నమాజ్ వల్ల కాళ్ళ నొప్పులు రావడము, దానివల్ల ఏంటి మనకు ప్రయోజనము? కాబట్టి ఆ విధమైనటువంటి విధానం మన యొక్క ఉపవాసాలు ఉండకూడదు. పూర్తి ప్రయోజనాన్ని, పూర్తి ప్రతిఫలాన్ని మనము పొందాలి. అంటే ఈమాన్ ఔర్ ఎహ్తిసాబ్ కే సాత్, విశ్వాసంతో నేను చేస్తున్నటువంటి పనికి దైవం సంతోషపడాలి, సంతోషించాలి, ఆయన నాకు ప్రతిఫలాన్ని ప్రసాదించాలి అన్న కోరికతోటి అతను ఉపవాసం ఉండినట్లయితే నిస్సందేహంగా దాన్ని పూర్తి ప్రయోజనాన్ని అతను పొందే అవకాశం ఉంటుంది. అయితే సోదరులారా, దీని యొక్క నియమాలను మనం చూద్దాము. ఉపవాసం యొక్క నియమాలు, మరి అందరూ కూడా ఇందులో ఉండవలసి ఉంటుంది, ఎవరికి కూడా ఏమాత్రమో మినహాయింపు లేదు. మరి అతను మరి ఒక సంకల్పాన్ని చేసుకోవాలి, నేను ఉపవాసం ఉంటున్నాను దైవం కోసం అని చెప్పేసి అతను సంకల్పాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా తెల్లవారదు దానికి ముందే చీకటిగా ఉన్నప్పుడే అతను ఉపవాసాన్ని ప్రారంభించాలి. ఇంకా సూర్యుడు అస్తమించేసిన తర్వాత వరకు కూడా అతను చాలా కఠినంగా, మరి ఏమాత్రం కూడా నీళ్లు కూడా అతను కనీసం ఉమ్ము కూడా మింగకుండా అతను చాలా కఠినంగా ఉపవాసాన్ని పాటించవలసి ఉంటుంది. మరి అంతేకాకుండా మరి ఈ ఉపవాస కాలంలో అతను ఎంత మాత్రం కూడా భార్య వద్దకు వెళ్ళలేడు, అంటే భార్యతోటి అతను ఎంత మాత్రం కూడా కలవలేడు. అంతేకాకుండా ఈ ఏమాత్రం కూడా అతను తినలేడు, తాగలేడు. ఈ విషయాలన్నీ కూడా అతనికి ధర్మ విరుద్ధమైపోతాయి. మిగతా నెలలో ధర్మసమ్మతమైనటువంటి విషయాలు ఈ నెలలో అతనికి ఈ ఉపవాస కాలంలో ధర్మ విరుద్ధమైపోతాయి అన్నమాట. అయితే ఉపవాసాన్ని విడిచిన తర్వాత దైవము మరి భార్యల వద్దకు వెళ్ళడానికి అనుమతిని ఇవ్వడం జరిగింది. ఇంకా యుక్త వయసులో ఉన్నవాళ్ళు, ఆరోగ్యవంతులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఈ ఉపవాసాన్ని పాటించాలి. నేను ఇంకా పిల్లవాడిని, నేను ఉండలేను అని, లేకపోతే నేను ముసలివాడిని అయిపోయాను నేను ఉండలేను అని చెప్పేసి, లేకపోతే నాకు పలానా జబ్బు ఉన్నది నేను ఉండలే, ఎందుకంటే కారణాలు వెతికితే మనకి అనేక రకాల కారణాలు కనబడతాయి, అనేక రకాల వంకలు మనకు, సాకులు మనకు కనబడతాయి. అయితే సోదరులారా, దైవము ఒక వెలుసుబాటును కూడా ఇక్కడ ఇచ్చాడు. అదేమిటంటే ఒకవేళ మీరు ప్రయాణంలో ఉన్నట్లయితే, మీరు
రోగగ్రస్తులు అయిపోతే బాగా రోగం ఉంది, బాగా జబ్బు పడిపోయారు, ఇంకా మతిస్థిమితం కొంతమందికి ఉండదు, పండు ముసలివారు అయిపోయారు కొంతమంది, బాలింతరాలు ఉన్నది స్త్రీ, ఇంకా బహిష్ట ఋతుక్రమం ఉన్నటువంటి స్త్రీ ఉన్నది, వీళ్లకు దైవం మినహాయింపు ఇచ్చాడు. వీళ్ళు మరి ఒకవేళ తర్వాతి దినాల్లో వాళ్ళు ఈ ఉపవాసాన్ని పూర్తి చేసుకోవాలి, మరి ఈ విధంగా ప్రయాణంలో ఉన్నవారు మిగతా రోజుల్లో పూర్తి చేసుకోవాలి, మరి అదేవిధంగా రోగులు మరి ఆ రోగం తగ్గిన తర్వాత వారు ఉపవాసాన్ని పాటించవలసి ఉంటుంది. ఇంకా మతిస్థిమితం లేని వాళ్ళు ఒకవేళ మతిస్థిమితం వాళ్ళకి మతి బాగా అయింది అనుకోండి, అంటే వాళ్ళు బాగుపడ్డారనుకోండి, తర్వాత వాళ్ళు పాటించవలసి ఉంటుంది. ఇదేవిధంగా బహిష్టురాలైనటువంటి స్త్రీ ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆమె పాటించవలసి ఉంటుంది. అదేవిధంగా మరి బాలింత కూడా ఆ బిడ్డ ఆ పాలో మానివేసిన తర్వాత ఆమె పాటించవలసి ఉంటుంది. వీరికి మినహాయింపు ఎంత మాత్రం కూడా లేదు, తర్వాత వాళ్ళు పాటించవలసి ఉంటుంది. అయితే ఏ కారణం చేతైనా వాళ్ళు పాటించలేకపోతే అప్పుడు దైవం ఒక మాట చెప్తున్నాడు, మీరు ఒక ఉపవాసానికి ఒక నిరుపేదకు మీరు భోజనం పెట్టండి అంటున్నాడు. ఇది వారి యొక్క పరిహారం అన్నమాట. ఒకవేళ వాళ్ళు ఉపవాసాన్ని పాటించలేకపోతే ఒక పేదకు వారు ఒక రోజు ఉపవాసానికి పరిహారంగా భోజనం పెట్టడం జరుగుతుంది. అయితే సోదరులారా, ఇంకా ప్రవక్త వారు చెప్పారు, మీరు ఉపవాసాన్ని పాటించే ముందు కొద్దిగా ఏదైనా తినండి అన్నారు. ఎందుకంటే మరి సుమారు 15 గంటల పాటు వారు ఉపవాసాన్ని వారు పాటించాలి కాబట్టి, నీరసం వచ్చేస్తుంది కాబట్టి మీరు ఎంతో కొంత మీరు తినండి అని చెప్పేసి దైవము చెప్పడం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. దీనినే సహరీ అని పిలుస్తారు. అయితే సోదరులారా, సహజంగా ఆ టైంలో ఎవరికి కూడా ఏమాత్రం కూడా తినాలన్న ఆసక్తి ఉండదు, ఎందుకంటే తెల్లవారుజామున తినడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కనీసం నీళ్ళైనా తాగి అతను ఆ యొక్క ఉపవాసాన్ని ప్రారంభించవలసి ఉంటుంది. ఎందుకంటే మిగతా ఉపవాసాలకి మరి ప్రవక్త ముహమ్మద్ వారు మనం సూచించినటువంటి ఉపవాసానికి మధ్య భేదం ఏమిటంటే ఇదే సహరి అన్నమాట. కాబట్టి ఏదైనా తిని మనం ఉపవాసాన్ని పాటించాలి, ఎందుకంటే మనల్ని కష్టపెట్టేసి దైవము మనల నుండి మన కష్టాన్ని ఎంత మాత్రం కూడా దైవం కోరడం లేదు సోదరులారా. కాబట్టి మనము నీరసపడిపోయి మన ఉపవాసాన్ని కొనసాగించే అవకాశం లేనట్లయితే దైవానికి ఏమొస్తుంది? కాబట్టి మనము ఎంతో కొంత మనము తిన్న తర్వాత ఈ ఉపవాసాన్ని మనం పాటించాలి. అయితే సోదరులారా, ఆ తర్వాత ఉపవాసాన్ని భంగపరిచే విషయాలు ఏమిటంటే, ఉద్దేశపూర్వకంగా తినడం త్రాగడం మనం చేసినట్లయితే ఉపవాసము భంగమైపోతుంది. అదేవిధంగా అతను కావాలని ఏదైనా అతను మింగినట్లయితే, లేకపోతే మరి అతను ఉపవాసం కూడా మరి భంగమైపోతుంది. ఒకవేళ స్త్రీ మరి ఉపవాస మధ్యకాలంలో ఆమెకు ఋతుక్రమం ప్రారంభమైతే ఆ ఉపవాసం కూడా మరి ఆమె వేరొక రోజు పూర్తి చేయవలసి ఉంటుందన్నమాట. అయితే సోదరులారా, ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ప్రయాణంలో ఉన్నప్పుడు అతను ఉపవాసాన్ని పాటించే వీలు లేకపోతే దాన్ని అతను వేరే రోజు పాటించవలసి ఉంటుంది, తప్పించి మాఫీ ఎంత మాత్రం కూడా లేదు. అయితే సోదరులారా, ప్రవక్త వారు చెప్పారు, ఇది సహనం వహించవలసినటువంటి నెల కాబట్టి మీరు సహనానికి ప్రతిఫలంగా స్వర్గాన్ని పొందుతారు కాబట్టి మీరు సమాజంలో బీద సాధల పట్ల మరి ఈ నెలలో సానుభూతి వహించండి, వారికి ఎంతో కొంత దానాన్ని ఇస్తూ మీరు ఎక్కువగా మిగతా రోజుల కంటే ఎక్కువగా ఈ నెలలో దాన ధర్మాలను చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఈ నెలలో చివరి 10 రోజుల్లో ఒక మహిమాన్వితమైనటువంటి ఒక రేయి, దీనిని గురించి నేను ఇంతకు ముందు చెప్పడం జరిగింది. మరి ఈ ఉన్నతమైనటువంటి రేయిలో ఒక్కరోజు ఈ రేయి ఆరాధన చేసినట్లయితే మిగతా రోజులలో సుమారు 1000 నెలల పాటు మనం ఆరాధన చేసినంత పుణ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి, ఓ ప్రవక్త, మీకంటే ముందు గతించినటువంటి ప్రజలలో మరి చాలా వారి యొక్క జీవితకాలము చాలా మరి 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు మరి ఇంత ఎక్కువగా బతికేవారు కదా, మరి మన జీవితకాలం చాలా తక్కువ ఉన్నది కదా, మరి వాళ్ళు ఎక్కువగా ఆరాధన చేసుకునేగలిగేవారు, మరి మనకు చాలా తక్కువ సమయం ఉన్నది కదా అంటే, అప్పుడు ప్రవక్త వారు చెప్పారు, లేదు మన అనుచర సమాజానికి కూడా దైవము ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఆరాధనను ఒకటి సూచించాడు. అదేమిటంటే ఒకవేళ ఈ నెలలో ఈ రేయి మనం ఆరాధన చేసినట్లయితే, అంటే రంజాన్ నెలలో చివరి 10 రోజుల్లో ఆ ఆరాధన వస్తుందన్నమాట, బేసి సంఖ్యలో వస్తుంది, అంటే 21
రాత్రి కానీ, 23వ రాత్రి కానీ, 25వ రాత్రి కానీ, 27వ రాత్రి కానీ, 29వ రాత్రి కానీ, ఈ 5 రోజుల పాటు మనము దాన్ని అన్వేషించాలి. మరి ఈ 5 రోజుల పాటు మనం అన్వేషించి ఒకవేళ మనము దాన్ని పొందినట్లయితే మరి 1000 నెలల కంటే కూడా ఎక్కువగా ఆరాధన చేసినంత పుణ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఇన్షాల్లా సరే సోదరులారా, ఇంకా వచ్చే ఎపిసోడ్స్లో మనము అంతిమ గ్రంథం ఖురాన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మరి రంజాన్కు ఖురాన్ కారణంగా అంత విశిష్టత లభించింది కాబట్టి ఆ ఖురాన్ మానవాళి నుండి ఏమి కోరుతుంది, అది మానవాళికి ఏ సందేశం ఇస్తుంది, దాని యొక్క అవతరణ ఏ విధంగా జరిగింది, మరి దాని యొక్క పారాయణంలో మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఈ ఇత్యాది విషయాల గురించి మనం వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సోదరులారా, నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ఇంకా మీకు ఏదైనా సందేహాలు కానీ ఉన్నట్లయితే, అపార్థాలు కానీ ఏదైనా ఉన్నట్లయితే పక్కనే ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి మీరు కాంటాక్ట్ చేసి మీ సందేహాలను తీర్చుకోగలరు. ఎందుకంటే మనం ఎంతగా మనము జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే అంతగా మనలో అపార్థాలు తొలుగుతాయి, ఎంతగా అపార్థాలు తొలిగితే అంతగా మనము ఆచరించడానికి అవకాశం ఉంటుంది. దైవం మీకు నాకు మనందరికీ కూడా మంచి చేయాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. بسم الله الرحمن الرحيم.